श्री गुरुभ्यो नमः महागणाधिपते नमः ई वारं राशि फलतालु मुंदुगा मेष राशि ई वारं मेष राशि वारु अनुकूल फलतालनु साधिस्तारु व्यापार परंगा वृत्ति परंगा मंची निपुणतनु चूपिंचगलुगुतारु वीसा पासपोर्ट वंटि अंशालु सानुकूल फलतालनु इस्तायि अधिकारालु अंदंदं लभिस्तायि సహోద్యోగులతో స్నేహభావంతో మెలుగుతారు పెండింగ్ పనులను పూర్తి చేయడానికి నూతన ప్రణాళికలను అమలు పరుస్తారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సమయాన్ని పాటించండి క్షణం వృధా చేయకుండా అవిశ్రాంతిగా శ్రమిస్తారు తదుపరి వృషభ రాశి ఆర్థిక కుటుంబ విషయాలకు సంబంధించిన అంశాలు పురోగతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి మీకు దక్కిన ఒక అధికార పత్రం వలన పరోక్షంగా లాభపడతారు ఆర్థిక అభివృద్ధి కోసం అనేక విధాలుగా ప్రయత్నం చేస్తారు మనోబలం కలిగి ఉంటారు నూతనమైన ఫైనాన్షియల్ స్కీమ్స్ లో చేరమని వేదించే ఏజెంట్స్ వల్ల చికాకు కలుగుతుంది ఫైనాన్స్ కంపెనీలో చేరితే దివాలా తీయడం గ్యారంటీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులతో జరిపే సంభాషణలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి ఉచిత సలహాలు ఇవ్వడం తీసుకో ఇవ్వటి ఉచిత సలహాలు ఇవ్వడం తీసుకోకపోవడం మంచిది మధ్యవర్తి వ్యవహారాలకు మాత్రం దూరంగా ఉండటం చెప్పదగిన సూచన తదుపరి మిథున రాశి వారికి నూతన వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అంశాలు మీకు అనుకూలంగానే ఉన్నాయని భావిస్తారు ఈ రాశి విద్యార్థిని విద్యార్థులు మరింతగా శ్రమించవలసి ఉంటుంది మేధో దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగిన సూచన అవుతాయో కావనన్ను అనుమానంతో మొదలుపెట్టే కార్యక్రమాలు ఈ వారం కూడా జయప్రదం అవుతాయి ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి మంచి ఫలితాలను సాధించగలుగుతారు తదుపరి కర్కాటక రాశి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది ఆర్థిక లోటు ఉండదు అయినప్పటికీ ధనం సంపాదించాలంటే విదేశాలకు వెళ్లవలసిందేనన్న భావనలు దృఢపడతాయి కుటుంబంలో నైకమత్యత మానసిక ప్రశాంతతను ఇస్తుంది ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది వృత్తి వ్యాపారాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది చిన్న చిన్న అవకాశాలను కూడా చేదార్చుకోరు ముందు జాగ్రత్త లేకపోవటం వలన ఒక సందర్భంలో చిన్నపాటి ఒడిదుడుకులు మాత్రం ఎదుర్కోవలసి వస్తుంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ వారం స్నేహ సంబంధాలను మరింతగా వృద్ధి చేసుకునే విధంగా అడుగులు ముందుకు వేస్తారు వివాదాలకు దూరంగా ఉంటారు మీపై ఉన్న గుడ్ విల్ను నిలుపుకోగలుగుతారు బంధువర్గం వారికి ఆర్థిక సహాయం చేయవలసిన స్థితి మీకు తప్పకపోవచ్చు నూతన కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన విషయాల్లో అజాగ్రత్త ఏమాత్రం తగదు భాగస్వాముల నుండి రావాల్సిన ముఖ్యమైన పత్రాల్లో ముఖ్యమైనటువంటి పత్రాలు సకాలంలో అందడం వలన లాభపడతారు శుభకార్య యత్నాలలో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి గణపతి హోమం సత్యనారాయణ స్వామి వ్రతం మీ ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారా అయితే పూజా సామాగ్రికై www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి తదుపరి కన్యా రాశి వారికి ఆర్థిక వ్యవహారాలపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తారు పొదుపును పాటించడానికి వ్యూహరచన చేస్తారు కుటుంబపరమైన చిక్కాకులు వృత్తి వ్యవహారాల మీద ప్రభావం చూపించకుండా జాగ్రత్త తీసుకోగలుగుతారు తద్వారా లాభపడతారు ప్రత్యర్థుల దాడిని నేర్పుగా తిప్పికొట్టగలుగుతారు ముఖ్య విషయాల్లో సొంత నిర్ణయాలకే ప్రాముఖ్యతనిస్తారు మీ నైపుణ్యానికి సామర్థ్యానికి తగినటువంటి స్థానం సంపాదించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు పరిస్థితులకు లోబడి ఇతరులకు ఇచ్చిన మాటను కొంతకాలాన్ని వాయిదా వేస్తారు ప్రతిరోజు ప్రతినిత్యం నాగత్యం దూరం ధరించండి తదుపరి తులారాశి తులారాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది ఫలితాలు కూడా అనుకూలంగానే ఉంటాయి ప్రతిరోజు సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయాలి వ్యాపారంలో పోటీని ఎక్కువగా ఎదుర్కోవలసి ఉంటుంది మీ విజయమే శత్రువులకు సమాధానం చెబుతుంది ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తారు సమాజంలో మీ స్థాయి గౌరవం పెరుగుతాయి ఆరోగ్యపరంగా స్వల్పమైనటువంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొనవలసి వస్తుంది మీ మనసులమే మీకు శ్రీరామరక్ష అవుతుంది మీ ఆలోచనలు మెరుగ్గా చురుగ్గా ఉంటాయి ఆర్థిక వనరులు సమృద్ధిగా ఉంటాయి తదుపరి వృషభ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండటం వలన అవసరాలు సరిపడా ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రాముఖ్యతనిచ్చి ఆ విషయంపైన దృష్టిని కేంద్రీకరిస్తారు రొటీన్ సంతకాల విషయంలో జాగ్రత్తలు పాటించండి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో చెప్పుకోదగిన రీతిలో కష్టించి సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు అదృష్టాన్ని మించింది లేదని
దృఢదర్శనానికి వస్తారు. భగవంతుని మీద భారం వేసి శక్తికి మించి ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మీరు నిత్యం ఇష్టదేవత సన్నిధిలో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం శుభకార్యాలు పురోభివృద్ధి ఉంటాయి. ఉద్యోగ వ్యాపారంలో అనుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. గతంలో మీరు చేసిన కృషి ఈ వారం సత్ఫలితాలను ఇవ్వడానికి కారణమవుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా లాభాలు పెంపొందుతాయి. నేల విడిచి సామచేరు కలిగిన దాంట్లోనే తృప్తిపడతారు. రుణాలకు రుణాలను చాలా వరకు తీర్చివేస్తారు. ఎంతో సాధించాలనుకున్న మీ తపన పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతవరకు సఫలీకృతం అవుతుంది. ఈ వారం సంతృప్తినిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం సర్వరక్షాసురంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయాలి. లక్ష్మీ తామర పొత్తులతోటి దీపారాధన చేయాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కార్యాలయాల్లో వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో చెప్పదగినటువంటి మార్పులు ఏవి ఉండవు. సంతాన విద్యా విషయమే దీర్ఘంగా ఆలోచిస్తారు. కుటుంబ పురోభివృద్ధిని సాధించడానికి విశేషంగా శ్రమిస్తారు. బరువు బాధ్యతల కన్నా కొండను మోయటం తేలికని భావిస్తారు. ఆర్థిక సర్దుబాటును నేర్పుగా చేయగలుగుతారు. ఆరోగ్యంగా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీ ప్రత్యర్థులు ఎంత బలవంతులైనా దైవానుగ్రహం వలన మిమ్మల్ని ఏమీ చేయలేకపోతారు. ఈ రాశి విద్యార్థులు సరస్వతి తిలకం ధరించాలి. గణపతి హోమం సత్యనారాయణ స్వామి వ్రతం మీ ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారా? అయితే పూజా సామాగ్రికై www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. తదుపరి కుంభరాశి. ఆర్థిక మార్గాలు కలిసి వస్తాయి. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు సానుకూల పడతాయి. కళా సాహిత్య రంగాల్లో ఉన్న వారికి కొన్ని అవార్డులు లభించే సూచనలున్నాయి. పెట్టుబడులు మదుపులు మొదలైనవి అనుకూలిస్తాయి. కోర్టు వివాదాలు, అన్యాక్రాంతమైన భూములు, గృహోపయోగకరమైన పరికరాలు, ఇవ్వవలసిన రుణాలు, రావాల్సిన బాకీలు మొదలైన విషయాలు ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నాయి. పరిభారం తట్టుకోలేక వినోద కార్యక్రమాల పట్ల మక్కువ చూపుతారు. మాట మీద నిలబడే వ్యక్తిగా పేరు సంపాదిస్తారు. నిత్యం కాలభైరవ అష్టకాన్ని పఠించండి. తదుపరి మీనరాశి. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీ గురించి చెడుగా ప్రచారం చేసే వారితో వాదించడం కన్నా వారి దూరంగా ఉండటం మంచిదని చెప్పని భావిస్తారు. ఆ విధంగానే వ్యవహరిస్తారు. ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ వంటి వాటి చెల్లింపుల విషయంలో జాగ్రత్తలు పాటించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మీ స్థాయి గౌరవం పెంపొందుతాయి. పెద్దలు ఉన్నత స్థానంలోని వారి సలహాలను సంప్రదింపులను పాటిస్తారు. సంతానం మంచి స్థితిని సాధిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం తగదు. మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.